హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఒడిశా కేంద్రంగా జరిగిన ఘోర రైలు ప్రమాదం రైల్వే చరిత్రలో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి ఒకేసారి గురి కావటం, వందల మంది ప్రాణాలు కోల్పోవటం, వేల మంది క్షతగాత్రులు కావటం, వారి ఆర్తనాదాలు రైల్వే శాఖలో ఒక్కసారిగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో జరిగినటువంటి ప్రమాదాలు ఇంత స్థాయిలో ఏనాడు జరిగినటువంటి ప్రమాదం ఇప్పుడు మరోసారి జరిగినటువంటి నేపథ్యంలో రైల్వే చరిత్రలో ప్రమాదాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, రిటైర్డ్ అయినటువంటి రైల్వే ఉద్యోగులు ఏం చెబుతున్నారు, మనతో మాట్లాడేందుకు విజయవాడ రైల్వే డివిజన్లో రిటైర్ అయినటువంటి రైల్వే ఉద్యోగులు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు రైల్వేలో పనిచేశారు, ఈ ప్రమాదానికి గతంలో జరిగినటువంటి ప్రమాదాలకి మీ అనుభవంలో ఏం చూశారు, ఎలా ఉంది? నేను రైల్వేలో 37 సంవత్సరాలు సర్వీస్ చేశానండి. 94లో రిటైర్ అయ్యాను. దీని తర్వాత నేను బెట్టగుంట రైల్వే స్టేషన్లో చేసినప్పుడు 3 మైల్ మెడ్రాస్ టు హౌరా గూడ్స్ బండిని గుద్దేసింది. దాదాపు 12 పెట్టెల్లో ప్రజలు చాలా వందల కొద్ది మనుషులు చనిపోయారు ఒంగోలు. ఆ ఒంగోలులో ఉన్న నాకు తెలిసినంత మటుకు ఆ రోజుల్లో ఒంగోలులో ఎవడైతే చచ్చిపోయారో అక్కడ ఒక అతను చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ డబ్బులు తీసుకుని ఒంగోలు ఒక థియేటర్ కట్టాడు. అదో పుకారు వచ్చింది ఒంగోలు ఈ రైల్వే పేరు కూడా పెట్టాడు ఆ డిపో ఒంగోలులో థియేటర్ కట్టి. ఆ రోజుల్లో మెయిల్కిని గూడ్స్ బండికి అటువంటి యాక్సిడెంట్ ఇంత మటుకు జరగలేదు. మళ్ళీ ఇవాళ జరిగింది ఎదురెదురు గుద్దుకోవడం నాకు తెలిసినంత మటుకు ఒంగోలులో జరిగిందనమాట. దాన్ని మెయిల్ అండ్ గూడ్స్ ట్రైన్ వందల మంది చనిపోయారు, చాలా డబ్బులు నష్టం వచ్చింది, చాలా వందల కొంత మనుషులు చనిపోయారు. రీసెంట్గానే అసలు యాక్చువల్గా రైల్వేలో ఒక 5-6 సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ లేవు. అంతకుముందు నేను కూడా బ్రేక్డౌన్లో పనిచేశాను. బండి పడితే నేను కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున లైటింగ్ ఇవ్వడానికి బ్రేక్డౌన్లో కూడా పనిచేసాను. నేను పనిచేసినప్పుడు మాత్రం నెలకి 5-6 యాక్సిడెంట్ జరిగింది. అప్టు 94 వరకు చెప్పాను యాక్సిడెంట్ జరిగింది కాబట్టి తర్వాత యాక్సిడెంట్ తగ్గిపోయింది. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం నేను తగ్గిన తర్వాత ఇది పెద్ద యాక్సిడెంట్. ఇది ఒంగోలులో జరిగిన యాక్సిడెంట్కి దీనికి సమానమని చెప్పవచ్చు అనమాట. ఒంగోలులో జరిగిన యాక్సిడెంట్ ఫస్ట్, ఇది సెకండ్ యాక్సిడెంట్. అటువంటి యాక్సిడెంట్ ఇది కూడా. 37 ఏళ్ళ దాకా మీరు రైల్వేలో పనిచేశారు, జరిగినటువంటి ప్రమాదాలు కూడా కొన్ని జరిగే ఉంటాయి. ఆ ప్రమాదాలకి ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు జరిగిన ప్రమాదం పైన జరిగిన ప్రమాదంలో చాలామంది చచ్చిపోయారు, ఒంగోలులో మాత్రం చాలామంది చచ్చిపోయారు, దాని మీద తక్కువ. ఈ మధ్యలో యాక్సిడెంట్ జరిగినాయి తర్వాత నేను కూడా బ్రేక్డౌన్లో పనిచేశాను. బండ్లు పడితే లైటింగ్ ఇవ్వడానికి వెళ్ళేవాడిని. అంత ప్రమాదాలు ఎక్కువ జరగలేదు, ఊరికి చక్రాలు తగినాయి. నేను రిటైర్డ్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ పెద్ద యాక్సిడెంట్. అంటే సాంకేతికంగా కూడా బాగా మనం రైల్వే శాఖ కూడా డెవలప్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మీ అనుభవం ఎలా ఉంది? కానీ రైల్వేలో ఇప్పుడు చాలా నేను అడిగాను ఒక అతను బ్రేక్డౌన్లో ఉంటే, ఏంటండి ఇప్పుడు మీరు బ్రేక్డౌన్కి వెళ్తారండి, ఇప్పుడు బ్రేక్డౌన్లో కొత్త మార్పులు వచ్చాయండి, దానివల్ల యాక్సిడెంట్ కూడా తగ్గినాడు. నేను ఒక 10 రోజుల కింద చెప్పాడు యాక్సిడెంట్ జరిగింది. అంతకుముందు బిగ్ బెన్ అనే ఇది ఉండేది, క్రెయిన్తో బండ్లు లేపాడు. ఇప్పుడు తర్వాత జాకీలు వచ్చినాయి, ఫస్ట్ క్రెయిన్ తర్వాత జాకీలు వచ్చింది, జాకీలతో లేపుతున్నారు, క్రెయిన్ కూడా ఉంటుంది. దానివల్ల మార్పులు చాలా వచ్చినాయి. నేను పనిచేసిన తర్వాత పనిచేసిన దానికి ఇప్పుడు రైల్వేలో బండ్లు పడితే క్విక్గా జరుగుతుంది యాక్సిడెంట్. మంచి టెక్నాలజీ బాగా వచ్చింది, తొందరగా లేపేస్తున్నారు బండిని, తొందరగా చక్ర పట్టాల మీద పెట్టేస్తున్నారు ఇప్పుడు ఒక మార్పింగ్కి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. యాక్సిడెంట్ కూడా తగ్గినాయి ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు. అంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం మూడు రైలు, ఒకటి కాదు రెండు కాదు మూడు రైళ్లు దిక్కున్నటువంటి. అవును, గూడ్స్ రైలు అవును. పక్క బండి కూడా అది ఎప్పుడు వెళ్ళా సార్, నేను పక్క బండి వచ్చి గుద్దింది ఇదే ఫస్ట్ టైం. నేను సర్వీస్ ఉన్న కానీ రిటైర్డ్ అయినా కానీ 30 సంవత్సరాలు కానీ ఫస్ట్ టైం ఎదురు బండి వచ్చి గుద్దింది ఇదే ఫస్ట్ టైం రైల్వేలో. ఎందుకంటే వ్యాగన్ ఏదో డ్రైవర్ ఫాల్ట్ ఏం పడో నాకు తెలియదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం రైల్లో జరగడం. యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ అట్నుంచి వచ్చే బండి కుద్దడం ఇదే మొదటిసారి నేను వినడం. అంటే ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అధిగమించాలంటే మీ అనుభవం, మీరు పనిచేసిన దాంట్లో అనుభవం ఏంటంటే, ఇంతకుముందు బండ్లు ఎత్తుతూ ఉంటే అటుపక్క ఒక అతన్ని ఇటుపక్క ఒక అతన్ని గ్యాంగ్ వాళ్ళని పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు పెడుతున్నారో లేదు తెలియదు, ఏదైనా బండ్లు కానీ వస్తుంటే రెండో లైన్లో ఒక గ్యాంగ్ మీద ఉండేవాడు జెండా పట్టి ఆపేసేవాడు బండిల్ని. ఇటు ఇప్పుడు పెడుతున్నారో లేదో నాకు తెలియదు.
అంతకుముందు మేము బండ్లు వచ్చేటప్పుడు అట్టించి ఎదురు బండ్లు వస్తా ఉన్నట్టు ఆపడానికి అటుపక్క ఒకరిని ఇటుపక్క ఒకరిని పెట్టేవాళ్ళం. మరి ఇప్పుడు పెడతారా లేదో తెలియదు. అది పెట్టకపోవడం వల్ల యాక్సిడెంట్ అయిందేమో నేను అనుకుంటున్నాను. రైట్, మొత్తం మీద ఈరోజు ఒరిస్సా కేంద్రంగా జరిగినటువంటి ప్రమాదం, మూడు రైళ్లు ఢీకోవటం, ఎదురు బెదురు వచ్చి రైలు ఢీకోవటం అనేది కూడా రైల్వే చరిత్రలో కూడా తొలిసారిగా జరిగింది. గతంలో ఇప్పుడు కూడా చూసినటువంటి దాఖలాలు లేవని చెప్పి కూడా రిటైర్ అయినటువంటి రైల్వే ఉద్యోగులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఇంకోవైపు సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం కొంతవరకు కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ రిపీటెడ్గా జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ఉన్నటువంటి మ్యాన్ పవర్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి ప్రమాదాలను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలనేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా రిటైర్డ్ అయినటువంటి రైల్వే ఉద్యోగులు తమ అభిప్రాయంగా చెబుతున్నారు. హరీష్, ఏబీపీ దేశం, విజయవాడ నుంచి.